आर आर शेखर मे आई नो यूर गुड नेम भरत यू आर फ्रॉम मछलीपट्टनम आंध्र मछलीपट्टनम इन विच लेवल यू आर यूनिवर्सल ग्राउंड राइट नाउ कैन आई नो योर एज 23 वॉट इज योर चेक हाईएस्ट इनकम सर 3,68,066 एट द एज ऑफ 23 ही इज अर्निंग 3 लाख प्लस I am in generation plan. Vestige generation plan లో ఉందని మీ అందరికీ తెలుసు ఆ జనరేషన్ ప్లాన్ లో నేను ఉన్నాను అయితే 5.5 ఇయర్స్ బ్యాక్ వెస్టేజ్ ని స్టార్ట్ చేసిన మా ఫాదర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే మీకు లాగానే ఉన్నప్పుడు విజయరాజ్ సార్ వచ్చి మా ఫాదర్కి ఇదిగో పలానా వెస్టేజ్ అనేది ఉంది సోప్స్ పేస్ట్లు షాంపూలు వాడుకుంటే సంవత్సరం అంతా తిరిగేసరికి ఒక టీం కట్టుకుంటే 1,00,000 రూపాయలు వస్తాయంట అని చెప్పారు మరి చెవులో పూలేమో కనబడుతున్నాయా నేను ఇంతకాలం మా ఇంట్లో సంతోషం వాడుకున్నాను రిన్సర్ వాడుకున్నాను కోల్గేట్ పేస్ట్ వాడుకున్నాను ఇవన్నీ వాడుకున్నాను నాకు ఏ రోజు ఒక ఉపయోగం వచ్చింది లేదని చెప్పారు మా ఫాదర్ కోసం విజయరాజ్ సార్ 4 టైమ్స్ తిరిగారు ఒక రాత్రి టైము 10:30, 10:00 ఉంటుంది వచ్చి సార్ నేను ఎక్కడో పలానా ఏలూరు అవతల నుంచి వచ్చాను నేను వచ్చింది ప్లాన్ చెప్పడానికి మీరు చెప్పిన తర్వాత నువ్వు అనండి నేను వెళ్ళిపోతాను ఓకే నేను వచ్చింది చెప్పడానికి కాబట్టి నా కర్తవ్యాన్ని నిర్వహించాలి ఇక్కడ ప్లాన్ చెప్పారు చెప్తున్న టైంలోనే మధ్యలోనే మా ఫాదరు ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి అని అడిగారు సార్ నేను ఇంకా ప్లాన్ కంప్లీట్ చేయలేదు సార్ ఎలా ఏంటి సార్ అట్లా మాట్లాడతానంటే కాదు సార్ నేను జాయిన్ అయిపోతాను అన్నారు జాయిన్ అయ్యారు జాయిన్ అయిన ఫస్ట్ మంత్ 300 రూపాయలు చెప్పొచ్చింది వెస్టేజ్ నుంచి ఆల్రెడీ వేరే కంపెనీలో 50,000 రూపీస్కి వర్క్ చేస్తున్నాను మా ఫాదర్ ఇన్సూరెన్స్ సెక్టర్లో వర్క్ చేసుకుంటుండగా ఆ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన 2 కంపెనీల్లో పనిచేసుకున్నారని చెప్పి ఆ కంపెనీ నుంచి తీసి 50,000 పోయింది 342 రూపాయలు వచ్చింది ఆయన ఒకటే అనుకున్నారు వెస్టేజ్ని ఫుల్ టైంగా కాదు పార్ట్ టైంగా తీసుకున్నారు వెస్టేజ్ని వెస్టేజ్ నా లైఫ్ అనుకుని తీసుకున్నారు ఒకే ఒక పర్సన్తో స్టార్ట్ చేశారు చంద్రా గారు అని వాళ్ళ ఆ పర్సన్తో స్టార్ట్ అయ్యి అలాగే 1 ఇయర్ తిరిగాక 1 లాక్ చెక్ వచ్చింది వెస్టేజ్ నుంచి 1 లాక్ చెక్ ప్లస్ 2017లో 10 లక్షల రూపాయలు పెట్టి I20 కార్ కూడా తీసుకున్నాం విజయరాజ్ గారు సపోర్ట్ కార్ సపోర్ట్ చేయండి మా వాళ్ళు ఏమి అవ్వండి తర్వాత కొంచెం హెల్త్ సిక్ అయిన హాస్పిటల్లో చూపించుకుంటే 2 మంత్స్ కంటే ఎక్కువ బతకరీనా ఫోన్ మాట్లాడినా బయట ఎక్కువ తిరిగినా ఎక్కువ స్ట్రెయిన్ అయినా ఎక్కువ స్ట్రెస్ పడినా ఆయన లైఫ్ తగ్గిపోతుందని చెప్పారు తర్వాత విజయరాజ్ గారికి ఒకటే ఫోన్ చేశారు సార్ నా రేషన్ కార్డ్ చిరిగిపోయింది నా పరిస్థితి ఏంటి అని అడిగితే సార్ మీరు కింద ఫామ్ చేసుకున్న టీం మర్రిచెట్టు ఉంటుంది సార్ మర్రిచెట్టు వేళ్ళు ఎంత బలంగా ఉంటాయో మీ టీం అంత స్ట్రాంగ్గా ఉంది మీరు ఏం చేయగలేదు జస్ట్ ఫోన్ ఫాలో అప్ చేసి ఎవరెవరు ఎక్కడెట్లా పనిచేసుకోవాలో చెప్పండి అని చెప్పారు అలా వర్క్ చేసుకుంటూ సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి మేడం ఇక్కడ మనిషి పనిచేస్తే డబ్బులు వస్తాయి చేయకుండా డబ్బులు వస్తాయా చేస్తే డబ్బులు చేస్తే కదా కానీ వెస్టేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఇంట్లో ఉన్నా కూడా వెస్టేజ్ ప్యాసివ్ ఇన్కమ్ అని ఎవరికైనా చెప్పి ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తుంది కదా వెస్టేజ్లో ఆయన ఇంట్లో ఉన్నా కూడా వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకొని 2 మంత్స్ బతకాల్సింది అయినా 2.5 ఇయర్స్ సర్వైవ్ అయ్యారు ఏంటి బయట మెడిసిన్ వాడుకోలేదా ఇవి వాడుకునే 2.5 ఇయర్స్ సర్వైవ్ అయ్యారంటే బయట మెడిసిన్ వాడుకున్నారు వెస్టేజ్ సప్లిమెంట్ 70% వాడుకుంటే బయట మెడిసిన్ 30% వాడుకున్నారు ఈ గ్యాప్లో ఆయన చెక్ ఎలా వర్కౌట్ అయిందంటే ఆయన చెక్ ఎలా పెరిగిందంటే 1 లాక్ కాస్త 1.5 to 2.5 లాక్ చెక్ అయింది లాస్ట్ ఇయర్ 2020 ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత నేను కంపెనీకి ఒకటే మెయిల్ పెట్టుకున్నా మా ఫాదర్ పలానా చోట పలానా లెవెల్లో పలానా టైంలో ఎక్స్పైర్ అయ్యారు మరి మా పరిస్థితి ఏంటి మా కుటుంబం రోడ్డు మీదకి రావాలా ఎగ్జాక్ట్ ఇట్లాగే పెట్టా మా పరిస్థితి ఏంటని చెప్పి కంపెనీకి మెయిల్ పెట్టుకుంటే విత్ఇన్ 1 వీక్లో ఐడి జనరేట్ చేసింది ఇవాళ జస్ట్ నామినీలోకి మారలేదు నామినీ పెట్టుకుంటాం కదా మనం జాయిన్ అయినప్పుడు మా మదర్ నామినీకి అయింది ఇంకా జనరేషన్లోకి అయితే మారలేదు జనరేషన్లో కూడా మారుతుంది మా మదర్ పేరు మీదకి మారిన తర్వాత మా మదర్ బయటికి రారు మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ 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 మా మదర్ బయటకు వచ్చి పని చేయలేదు నేను ఇప్పుడు వర్క్ నేను కూడా మా ఫాదర్ లాగా వెస్టీజ్ని హార్డ్ టైంగా తీసుకున్నాను వెస్టీజ్లో ఇవాళ వర్క్ చేస్తున్నాను నేను ఇందాడే చెప్పాను కదా నా ఏజ్ వచ్చి 23 చదువుకుంది డిప్లొమా సబ్జెక్టులు వచ్చి బ్యాక్ లాగ్స్ 10 సబ్జెక్టులు పెళ్ళి కాలేదు పెళ్ళి అవ్వలేదు మేడం పెళ్ళి చేసుకోవడానికి పెళ్ళి ఎలా చేసుకోవాలనుకుంటున్నానంటే నా పెళ్ళికి 100 కార్లు రావాలి నా డబ్బులు నుంచి వెస్టేజ్ కార్లు నేను ఆ టైంకి యూత్ ఐకాల్ లెవెల్లో ఉండాలి నా చెక్ 5 లాక్స్ ఉండాలి విత్ ఇన్ 5 మంత్స్లో నా చెక్ 5 లాక్స్ ఉంటుంది ఇప్పుడు నా చెక్ వచ్చి 3,66,066 రూపీస్
Wow, great, great. Nice talking to you, sir. Thank you, ma'am. May I know your good name once again? Bharat Singaraju. Bharat Singaraju. Nice talking to you. Wish you well. Sir.